ఫ్రెండ్స్, ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. ఒక స్టేట్ మొత్తంలో కూడా ఒక స్ట్రాంగ్ పర్సెప్షన్, మాకు అన్యాయం జరిగింది అనే పర్సెప్షన్ ఉంది. ఏం అన్యాయం జరిగిందంటే చాలామందికి అర్థం కావడం లేదు. అది అక్కడ మాత్రం ఎక్కడో కాన గ్యాప్ ఉంది. ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో ఉంది, ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు అని చర్చ వస్తుందో నాకు అర్థం కావడం లేదు. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరం ఫ్లో అవుతుంది. అందువల్ల అకాడమిక్గా స్టడీ చేయాల్సిన ఎక్సర్సైజ్ ఉంటుంది, పొలిటికల్గా స్ట్రగుల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్షియల్గా రావు, రెండు కలిపే చేయాలనేది నా అభిప్రాయం. ఇందులో మూడు అంశాలు. ఒకటి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన అంశాలు, దట్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, కోర్టుకు వెళ్తామంటారు, కోర్టుకు వెళ్తే ఇది ఒక్కటే నిలబడేది. రెండవది, ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ చేసిన ప్రకటన, ఇది లీగల్గా చట్టంలో లేదు. లేదు, ఆ రోజు కూడా నేను చాలాసార్లు టీవీలో చెప్పాను, చట్టంలో పెట్టించుకోండి అయ్యా, అన్యాయం అవుతుందంటే ఎవరు పట్టించుకోలే. ఇప్ప పోలవరం ముంపు మండలాలను మారుస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు, ఇప్పటికైనా కాన్స్టిట్యూషనల్గా ఉన్న పాసిబిలిటీ ఏంటి? ప్రత్యేక హోదాను కూడా చట్టంలో చేస్తూ ఎందుకు సవరణ చేయకూడదు చట్టాన్ని, పోలవరం ముంపు మండలాలు చేసినప్పుడు? ఇక మూడవది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేము గనక, ఇవ్వలేమని అంటున్నారు గనక, ఇన్ లియూ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఈ మూడిట్లో ఏది అమలైంది? దీని మీద కూడా పెద్దగా స్టడీ చేయాల్సిన అంశం ఎక్కువగా ఉందని నేను అనుకోను, ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఆర్ ఆల్సో దేర్. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్, వెదర్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్, అన్లెస్ సంబడి కాంట్రడిక్స్ ఇట్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్. ఒకటి, మనకు స్పష్టంగా అసలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫైనాన్స్ కమిషన్ వద్దన్నది ఇది బోగస్. నేను ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ చదివాను, ఎక్కడ ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దు అని లేదు. ఏముంది అంటే, కొత్త డివల్యూషన్ ఫార్ములా వచ్చిన నేపథ్యంలో ది మోడల్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ బికమ్స్ రిడండెంట్ అన్నది. ఇట్ ఈస్ నాట్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్, ఇట్ ఇస్ ఎ జనరల్ స్టేట్మెంట్. మీరు ఆర్టికల్ 4 చదివితే, మనకు ఎప్పుడైనా ఒక రాష్ట్రాన్ని ఆర్టికల్ 3 ప్రకారము బైఫర్కేట్ చేస్తున్నప్పుడు సప్లిమెంటరీ ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్షియల్ మెజర్స్ తీసుకోవచ్చు, ఈ మెజర్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా అవసరము లేదు అని ఆర్టికల్ 4 చెప్తుంది, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. దీన్ని సుప్రీంకోర్టు ప్రదీప్ చౌదరి, మంగళ్ సింగ్, ముల్ల పెరియార్ కేసుల్లో పదే పదే రైటరేట్ చేసింది. అందువల్ల స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే అనౌన్స్మెంట్ ఈజ్ ప్రిడికేటెడ్ అపాన్ ద వెరీ బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ప్రిడికేటెడ్ అపాన్ అష్యూరెన్స్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ అండ్ దేర్ ఫోర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈజ్ సప్లిమెంటరీ ఇన్సిడెంటల్ అండ్ కాన్సిక్వెన్షియల్ టు ద బైఫర్కేషన్. అలాంటప్పుడు ఏ ఫైనాన్స్ కమిషను దీనికి అడ్డు రాదు. ఇట్ ఇస్ ఆల్ కాన్సెప్చువల్ బ్లండర్ టు ఆర్గ్యూ దాట్. అయినా కూడా వాదనకైనా ఇవన్నీ పోని ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు, విశాఖ రైల్వే జోన్, రామ్ విలాస్ పాస్వాన్ ఆజీపూర్ రైల్వే జోన్ ఇచ్చుకున్నప్పుడు విశాఖ రైల్వే జోన్కి అభ్యంతరం ఏంటో నాకు అర్థం కాదు. ఇంతకుముందు కూడా చెప్పారు, ఒడిస్సాలో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక, ఒరిస్సాలో బీజేపీకి పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి కనుక వైజాగ్ రైల్వే జోన్ ఆపుతున్నారు. సో వైజాగ్ విజయవాడ గుంతకలు కలిస్తే ఇది వయబుల్ జోన్ అవుతుంది. సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్గా సికింద్రాబాద్ ఎలాగూ వయబుల్ అవుతుంది. అందువల్ల విశాఖ రైల్వే జోన్కు ఏ రకమైన అడ్డంకి లేదు, ఇది మొదటిది. రెండవది, స్టీల్ ప్లాంటెడ్ కడప, దీనికి అభ్యంతరం ఏంటి? అక్కడ ఐరన్ ఓర్ లో గ్రేడ్ ఉంటుంది అని ఒక వాదన, ఇట్ బికమ్స్ అన్వయబుల్ అని. దీనికి నాకు తెలిసినంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అది రిటర్న్ టు ద సెంటర్, మీకు దీన్ని ఫ్రీగా ఈ ఐరన్ ఓర్ ఇస్తాము అని. ఎందుకంటే ఆ ఐరన్ ఓర్ రా మెటీరియల్ అకౌంట్స్ ఫర్ 50% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కానీ ఆడ స్టీల్ ప్లాంట్ ఇప్పటికి పెట్టడం లేదు. ఇక్కడ చట్టంలో లేనిది మనం అడగాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్. టాటాస్కు, జిందాల్కు, అందరికీ మిట్టల్కు ఐరన్ ఓర్ మైన్స్ ఉంటాయి, క్యాపిటల్ మైన్స్ ఉంటాయి. పబ్లిక్ సెక్టర్ విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాపిటల్ మైన్ ఉండదు. మేము ఇది శాసన మండలిలో కూడా అడిగాం, క్యాపిటల్ మైన్ ఉంటే ఒక టన్ ఐరన్ ఓర్ ప్రొడక్షన్ 500 రూపీస్లో అవుతుంది, క్యాపిటల్ మైన్ లేకపోతే 2500 to 3500 పర్ టన్ అవుతుంది. ఆ రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ యాన్యువల్ లాసెస్ క్యాపిటల్ మైన్ లేకపోవడం వల్ల 1500 కోట్లు, స్టీల్ ప్లాంట్కు వచ్చిన యాన్యువల్ లాసెస్ ఇప్పుడు 1442 క్రోర్స్. అంటే ఒక క్యాపిటల్ ఐరన్ ఓర్ మైన్ ఇస్తే స్టీల్ ప్లాంట్ ప్రాఫిటబుల్ అయిపోతుంది. మరి ఇది ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు పోనీ కడపదానికి అన్యాయం ఉంటే ఇది రెండో, ఇది కూడా అన్యాయమే, ఈ రెండవది. ఇక మూడవది, ఇక్కడ వెనుకబడిన ప్రాంతాలు, ఇది తెలంగాణకు కూడా వర్తిస్తుంది.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాలు, అందులో ఆంధ్రప్రదేశ్ 7 జిల్లాలు కూడా చెప్పారు. వాస్తవంగా అప్పుడే అడగాల్సి ఉంది, ప్రకాశం లాంటి జిల్లా కూడా వెనుకబడిన జిల్లా. కానీ రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 50 crores per year 3 years ఇచ్చారు. అంటే 150 crores per year ఎట్ ద రేట్ ఆఫ్ 1050 crores ఇచ్చారు. దీనితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వే లైన్లు, సీ పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేస్, గ్యాస్ పైప్ లైన్లు, పవర్ సప్లైలు, ఇవన్నీ వస్తాయి. మరి నాకు తెలిసినందరికి 150 crores అసలు 5-10 kilometers రోడ్డు కూడా వస్తుంది రాదు. మరి ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే, ఇది క్లియర్ ఇంజస్టిస్. దీంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ అవసరమే లేదు, ఇది క్లియర్ గా కనబడుతుంది. ఇది మూడవది. నాలుగవది దుగ్గిరాజపట్నం పోర్ట్. ఇది పోర్టు చట్టంలో పెట్టినప్పుడు అందరికీ తెలుసు పక్కన పులికాట్ లేక్ ఉంది, ఇస్రో ఉంది అని. ఈ పులికాట్ లేక్ 2016లో రాలే, శ్రీహరికోట 2017లో రాలే, పోనీ దుగ్గిరాజపట్నం సాధ్యం కాదనుకున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు 974 kilometers కోస్ట్ లైన్ ఉంది. ఒక సింగపూర్, తైవాన్ లాంటి దేశాలు ఒక్క పోర్టుతోనే వాళ్ళు లాజిస్టిక్స్లో అంత డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్కు చాలా పొటెన్షియల్ ఉంది. మరి దుగ్గిరాజపట్నం పోర్ట్ కాకపోతే ఇంకో రంకో పట్టణం, ఏదో ఒక పట్టణం చెప్పి సెంటర్ ఎందుకు ఇవ్వకూడదు? ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్, మీకు ఒక పెట్రోలియం అండ్ క్రాకర్ ఇండస్ట్రీ పెడతామని చెప్పి షెడ్యూల్లో పెట్టారు. పెట్రోలియం అండ్ క్రాకర్ ఇండస్ట్రీ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటున్న వాదన ఏంటి అంటే, విత్ ద సెంటర్ హాజ్ నాట్ కాంట్రడిక్టెడ్, ఇది హెచ్పిసిఎల్ గేల్ కన్సార్షియం పెట్టాలి. హెచ్పిసిఎల్ గేల్ కన్సార్షియం ఒక వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 200 crores per year 15 years చెల్లించాలి అని అడుగుతున్నారు. ఈ పని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి? ఇది యాక్ట్ లో చెప్పిన అంశం. సో ఇఫ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చెల్లించాలనుకుంటే అది సెంటర్ ఇవ్వాలి అని మనం అడగాలి. సెంటర్ ఇచ్చినప్పుడు పెట్రోలియం క్రాకర్ యూనిట్ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు గుజరాత్లో డొలేరా ఎకనామిక్ సిటీ పెడుతున్నారు కెనేడియన్ పెన్షన్ ఫండ్స్తో, $2,500 crores ఇన్వెస్ట్మెంట్తో. బుల్లెట్ ట్రైన్ జైకా దాదాపు ఇండియాకు ఉండే కంట్రీ ఎక్స్పోజర్లో అత్యధిక భాగం పెట్టి పెడుతున్నారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిటీ పెడుతున్నారు. దీన్ని సింగపూర్ తరహాలో $1,000 crores ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పెడుతున్నారు. మరి గుజరాత్కి ఇవన్నీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టడానికి ఏంటి అభ్యంతరం అనే పొలిటికల్ క్వశ్చన్ ఎందుకు రైజ్ చేయకూడదు మనం? సో దీంతో పాటు ఇవన్నీ ఓపెన్గా కనబడుతుంది. దీంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. కేంద్రం ఒకటి అనేది, రాష్ట్రం ఒకటి అనేది ఎక్కడా లేదు. అలాగ ఇక యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీ రాలేదు, ట్రైబల్ యూనివర్సిటీ రాలేదు. ఇన్స్టిట్యూషన్స్కు ఇస్తున్న ఫండింగ్ చాలా ఇన్అడిక్వేట్. ఇవన్నీ, దెర్ ఇస్ నో డిస్ప్యూట్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సెంటర్. డిస్ప్యూట్ ఉన్నదని చెప్పి మనం ఏదో పక్కకు తొలగితే అది అన్యాయం. డిస్ప్యూట్ ఉన్నాయి ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ దగ్గర డిస్ప్యూట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ 16,700 crores అన్నది. ఇది క్యాగ్ అంచనా నాకు తెలిసినంతవరకు. దాన్ని సెంటర్ రివైజ్ చేసి 7,500 crores అన్నది. ఇప్పుడు ఎందుకంటే అలకెళ్ళి లోన్ వేవరు అవి ఇవి తీసేశారు. స్టేట్ గవర్నమెంట్ ఏమంటుందంటే, మేము కొన్ని బిల్స్ను పోస్ట్పోన్ చేశాం, అందుకొరకు లోన్ వేవర్ తీయకూడదు అంటుంది. సో 7,500 కాకపోతే ఇప్పుడు ఏమంటుంది, 3,977 crores పే చేశాం, ఇంకో 138 crores పే చేస్తే రెవెన్యూ డెఫిసిట్ అయిపోతుంది అంటున్నారు. సెంటర్ ఏమో 138 crores ఉంటుంది, స్టేట్ ఏమో 12,500 crores ఉంటుంది. దీనికి ఏంటి సొల్యూషన్? వైవిరెడ్డి గారు ఉన్నారు ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్ ఉండి, ఆయన మించిన సెంట్రల్ స్టేట్ ఫైనాన్షియల్ లిస్ట్ ఎక్స్పర్ట్ లేరు. వైవిరెడ్డి నాయకత్వంలో కమిటీ వేసి తేల్చమనండి ఎందుకు ఈ పంచాయతీ? సో అది నాగేశ్వర తేల్చేది కాదు, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు తేల్చేది కాదు కదా. సో ఆ పని చేసేస్తే క్లించ్ అయిపోతుంది, రెవెన్యూ డెఫిసిట్ క్లించ్ అవుతుంది. ఇక నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో 90% ఫండింగ్ వస్తుంది. ఈ 90% ఫండింగ్కు స్టేట్కు 5 ఇయర్స్కి ఇస్తామన్నది. ఇది కూడా అన్యాయం. స్పెషల్ స్టేటస్ 5 ఇయర్స్ అని ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక, ఈ ఇన్ లియూ ఆఫ్ స్పెషల్ స్టేటస్ మేము 5 ఇయర్స్ ఇస్తామని అంటున్నారు. మరి వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళు అడిగారు, మోడీ చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ప్రామిస్ చేశారు. ఈ ఇన్ లియూ ఆఫ్ కూడా 15 ఇయర్స్ ఉండాలని మనం అడగాలి. అది 5 ఇయర్స్ ఉంది. పోనీ 5 ఇయర్స్కు క్యాలిక్యులేట్ చేసుకున్నా 2015కు 2020కి 16,447 crores వస్తుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏమని ప్రపోజ్ చేసిందంటే, మేము ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో దీన్ని మీకు అడ్జస్ట్ చేస్తామన్నారు. స్టేట్ గవర్నమెంట్ తెలివి తక్కువే ఒప్పుకున్నారు దాన్ని. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ 2020 లోపల ఏది గ్రౌండింగ్ కాదు. సో ఎందుకంటే మొత్తం నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే 1500 crores మించి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ వాడుకోలేకపోయాం. సో 16,447 crores యొక్క ఆంధ్రప్రదేశ్ ఎట్లా వాడుకుంటుంది? అందువల్ల ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏమడుతుందంటే, మాకు అలా కాదు, దీన్ని డైరెక్ట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నారు. హాఫ్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ అయిపోయింది కనుక 8,200 crores ఇవ్వండి అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు 400 crores ఇచ్చింది. సో ఇది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సో ఇలా మనకు ప్రతి ఒక్క దాంట్లో పోలవరం ఉంది.
పోలవరంలో బిల్లులు లేట్ చెల్లించడం వల్ల 300 crores ఇంట్రెస్ట్ బర్డెన్ ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. దీనికి ఒక రివాల్వింగ్ ఫండ్ 1000 crores ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించవచ్చు, మళ్ళీ రివాల్వింగ్ ఫండ్ కంటిన్యూ అవుతుంది. ఇదేమీ అడిషనల్ బర్డెన్ కూడా కాదు. వీటన్నిటితో పాటు ఇప్పుడు నేను చెప్పిన ఏవి కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నవి, లేదా స్పెషల్ స్టేటస్లో ఉంది, ఇన్ లియో స్పెషల్ స్టేటస్లో ఉంది. అసలు ఏ రాజకీయ పార్టీ అడగని అంశం నాకు ఆశ్చర్యం వేస్తుంది. 12th ఫైనాన్స్ కమిషన్ ఏమన్నదంటే ఆఫ్ షోర్ రిజర్వ్స్ లో కూడా, అది 12th ఫైనాన్స్ కమిషన్, ఒక స్టేట్ లో కనుక పెట్రోలియం రిజర్వ్స్ ఉంటే అందులో 50% అంటే సెంటర్కి వచ్చేటువంటి రాయల్టీలో, అంటే ప్రాఫిట్ పెట్రోలియం అంటాం, ప్రాఫిట్ పెట్రోలియంలో 50% స్టేట్ వాటా అని అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కనుక ఈ 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయమని అడిగితే అసలు ఏ ప్యాకేజ్ వస్తుంది? మరి 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అమలు చేస్తూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేమంటున్న కేంద్రం 12th ఫైనాన్స్ కమిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయదు? దీనికి ఆన్సర్ లేదు. 14th ఫైనాన్స్ అంటే మీకు ఇష్టమైనట్టు సెలెక్టివ్ ఒక ఫైనాన్స్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తావు, ఒక ఫైనాన్స్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయవా? అందువల్ల ఇంత కాంక్రీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఇంకేమైనా కావాలి అనుకుంటే వీ కెన్ ఆల్వేస్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలేవి నా సొంత లెక్కలు కాదు. ఇట్ ఇస్ ఆల్ దోస్ ఫిగర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ కరస్పాండెన్స్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం 789 pages అనెక్షర్లతో సహా సెంట్రల్ గవర్నమెంట్ కు సమర్పించినటువంటి నివేదికలకు వెళ్ళే నేను చెప్పిన ఫిగర్స్. సో యాజ్ లాంగ్ యాజ్ ద సెంటర్ డిస్ప్యూట్స్ ఇట్, వీ హ్యావ్ టు బిలీవ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫిగర్స్. దీనికి ఇంకో మార్గం లేదు కనుక, ఎందుకంటే మనమే వీ కాంట్ కుక్ అప్ ద ఫిగర్స్. ఇక తెలంగాణకు కూడా అన్యాయం జరిగిన మాట నిజం. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాలు రైల్వే ప్రాజెక్టులు రెండు స్టేట్లు ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది ఫస్ట్ రైల్వే బడ్జెట్ లో సదానంద్ గౌడ్ అనుకుంటాను, ఆ బడ్జెట్ స్పీచ్ కూడా మీకు నెట్ లో దొరుకుతుంది, ఏమన్నాడంటే ద నీడ్స్ ఆఫ్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి సెపరేట్లీ అసర్టైన్డ్ అన్నాడు. ఇంతవరకు అసర్టైన్ అయినట్టయితే నాకు తెలియదు. సో రైల్వే ప్రాజెక్ట్స్ ఎక్కడా ఏం జరగలే. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ యూపీఐఎంలో హైదరాబాద్ శాంక్షన్ అయింది, ఇప్పటివరకు దిక్కు లేదు. రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ అడుగుతోంది, అది ఇంతవరకు దిక్కు లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్ దిక్కు లేదు. కానీ ఇక్కడ తెలంగాణ రాజకీయ పక్షాలు రాలేదు కనుక, అంటే ఈ రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ ప్రతినిధులు రాలేదు కనుక దాని మీద మనం వివరంగా పోలేం. ఇఫ్ నెససరీ దట్ షుడ్ బి సెపరేట్ మీటింగ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్యాయం ఇంత క్లారిటీగా కనబడుతుంటే ఇంకా స్టడీ కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. స్టడీ అండ్ స్ట్రగుల్ షుడ్ గో టుగెదర్. ఒక పొలిటికల్ యాక్షన్, డెమోక్రసీలో పొలిటికల్ యాక్షనే, రాజకీయ పార్టీలకు రాజకీయ భాషనే అర్థమవుతుంది. దే కాంట్ అండర్స్టాండ్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అదర్ దెన్ ద పొలిటికల్ లాంగ్వేజ్. పొలిటికల్ లాంగ్వేజ్ ఏంటి? ప్రజలు తిరగబడతారు, ప్రజలు బుద్ధి చెప్తారు అనడమే పొలిటికల్ లాంగ్వేజ్. సో ఆ పొలిటికల్ లాంగ్వేజ్ రావాలంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ ఆలోచన చేయాలి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అన్యాయం జరిగింది అనే ఆత్రమే అనిపిస్తుంది. నిర్దిష్టంగా మనం చెప్పనప్పుడు, నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అధ్యయనం లేనప్పుడు ఆ ఆలోచన ప్రజల్ని ఆవహించదు. సో దట్ ఐడియా షుడ్ గ్రిప్ ద మాసెస్. అప్పుడు ఆటోమేటిక్గా అదొక మెటీరియల్ ఫోర్స్ వస్తుంది. ఐడియా గ్రిప్ కావాలంటే ఇంతమంది పెద్దలం ఉన్నాం, ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు చెప్పాలి. ఒక పాలమిక్స్, ఒక ఆర్గ్యుమెంటేటివ్ ట్రెడిషన్ ఇండియాకు ఉంది. ఆ ఆర్గ్యుమెంటేటివ్ ట్రెడిషన్లో రాష్ట్ర ప్రజల్ని కనుక కన్విన్స్ చేయగలిగితే లెట్ ఎనీబడి కౌంటర్, లెట్ బీజేపీ కౌంటర్. ఇట్ నాట్ ఇష్యూ బిట్వీన్ బీజేపీ అండ్ టీడీపీ, ఇట్ ఇస్ అన్ ఇష్యూ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మనం ఎంత పెద్ద ఎత్తున ప్రజల్లో గనక ఈ ఇష్యూస్ తీసుకెళ్లగలిగితే, ఇంకా సమాచారాన్ని సేకరించి మరింత నిర్దిష్టంగా తీసుకెళ్లగలిగితే సెంటర్ దిగైనా రావాలి, లేదంటే ప్రజల అభిప్రాయం అన్న బిల్డప్ అవుతుంది. డెమోక్రసీలో ఇది తప్ప మార్గం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, చాలా